హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేత చెన్నై వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డాట్ అండ్ కీ నుంచి ఒక ప్రోడక్ట్ మాత్రమే తీసుకొని ఒక హానెస్ట్ రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏది తీసుకోవాలి అని చెప్పేసి. నాకైతే ఒక ప్రోడక్ట్ ఫస్ట్గా నేనైతే తీసుకోవాలి అనుకుంటున్నాను, అదేనండి ఫేస్ వాష్. ఇది వచ్చేసి డీప్ పోర్ క్లీన్ మిల్క్ ఫోమ్ క్లెన్జర్ అనమాట. నా లాస్ట్ వీడియోలో అయితే అన్నీ కూడా అన్బాక్సింగ్ అయితే చేశాను అనమాట. సో అది కూడా చూడండి మీరు, అది కూడా మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇదైతే నేను దీన్ని రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ప్యాకింగ్ కూడా నేను ఇప్పుడే ఇంకా తీస్తున్నాను అనమాట. సో దీని రివ్యూ అయితే నేను ఇస్తాను కంప్లీట్గా, ఎవరు వాడచ్చు, ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది వచ్చేసి డ్రై స్కిన్, ఇంకా కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ అనమాట, 100 ml మాత్రమే వస్తుంది. ఇంకొకటి 120 ml కూడా ఉంటుంది, అది 300 చేంజ్ అలా ఉంటుంది అనమాట దాని కాస్ట్ వచ్చేసి. సో రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది. అందులోనూ మనము ట్వైస్ ఏ డే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఏఎం యూజ్ చేసుకోవచ్చు, పిఎం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ప్యాకేజింగ్ విషయానికి వచ్చేసి చాలా క్యూట్గా ఉందన్నమాట. కలర్ కూడా స్కై బ్లూ, మంచి కలర్ వైట్ కాంబినేషన్ అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ మేకప్ వేశానమాట దీనిపైన, అంటే నా చేతిపైన అయితే వేయడం జరిగింది. ఐ షాడో, ఐలైనర్, లిప్స్టిక్, ఇంకా కాజల్ కూడా వేయడం జరిగింది. సో నేనైతే ఇక్కడ టెస్ట్ చేసుకుంటున్నాను నా హ్యాండ్ పైన అయితేను. సో చూడడానికి అయితే వైట్ కలర్ అనేది ఉంటుంది, ఎందుకంటే మిల్కీ ఫోమ్ అని చెప్పేసి దీనిపైన ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఆ కలర్లోనే ఉంది, ఒక క్రీమీ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది అనమాట చూడడానికైతేను. సో ఒకసారి చూస్తాను ఎలా ఉంది రబ్ చేసి నేను. ఈ ఫేస్ వాష్లో మనకు సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, ఇలా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి యూజ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దీని టెక్స్చర్ విషయానికి వస్తే కొంచెం మాయిశ్చర్ ఎలా ఉంటుందో, మామూలుగా మనం యూజ్ చేస్తాం కదా మాయిశ్చరైజర్ అలా, సో అలాంటి టెక్స్చర్ అయితే ఉంటుందన్నమాట ఇదైతేను. సో మిల్కీ ఫోమ్ అనేసి ఇచ్చారు కాబట్టి సో అలాంటి టెక్స్చర్ అయితే ఉంటుంది. సో హైడ్రేట్ అవుతుందన్నమాట మన ఫేస్ కూడాను. సో కొంతమందికి డ్రై ప్యాచెస్ అయినచ్చు ఫేస్ వాష్ చేసిన తర్వాత అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇదైతేను. మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ వేశాను కదా నా హ్యాండ్ మీద, సో అక్కడ నేను అంతా రబ్ చేస్తున్నాను, ఎందుకంటే మేకప్ రిమూవ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వీలైతే 30 సెకండ్స్ అలా రబ్ చేయాలి, ఫేస్ వాష్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. సో నేనైతే హ్యాండ్ పైన వేసుకొని మీకు క్లియర్గా మీకు నేనైతే ఈ టెక్స్చర్ని వేసుకొని టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇలా రబ్ చేస్తుంటే నాకైతే ఒక క్లెన్జింగ్ యూజ్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. సో మనమైతే ఫేషియల్ చేసుకుంటాం కదా, ముందుగా ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తారు కాబట్టి సో అలా అనిపిస్తుంది అనమాట ఇది రబ్ చేస్తుంటే. సో ఇప్పుడైతే నేనైతే వాటర్ వేసుకోవాలి అనుకుంటున్నాను. సో వాటర్తో కూడా ఒకసారి అలా రబ్ చేస్తాను. సో ఎక్కువగా మేకప్ ఉన్న చోటే ఎక్కువ రబ్ చేస్తున్నాను అనమాట, రిమూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి. పెద్దగా ప్రెజర్ అయితే పెట్టలేదు, నార్మల్గా చూసిన కదా ఎలా ఎంత ప్రెజర్ పెట్టానని చెప్పేసి. నేను వేసిన మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా, ఈ కాజల్ అయ్యిండొచ్చు, ఇంకా ఐలైనర్ అయ్యొచ్చు, ఇంకా లిప్స్టిక్, ఇవన్నీ కూడాను వాటర్ ప్రూఫ్ అనమాట. ఈ ఫోమ్లో ఏమేమి యూజ్ చేస్తారంటే లారిక్ అనే యాసిడ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి యాంటీ యాక్నీని రిమూవ్ చేస్తుంది. సో గ్లిజరిన్ అనేది కూడా యూజ్ చేస్తారు, ఇది వచ్చి మనకు మాయిశ్చరైజర్ అనేది ఇస్తుందన్నమాట. గ్లైకాలిక్ అండ్ మాలిక్ అనే యాసిడ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది, ఎక్స్ఫోలియేట్ అవుతాయన్నమాట ఇవి రెండు కూడాను. నెక్స్ట్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే చేశారనమాట. సో ఇది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో దీనివల్ల మనకు సోతింగ్ అవుతుందన్నమాట, అంటే సాఫ్ట్గా అట్లా ఉంటుందన్నమాట. ఈ ఫోమ్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి కంప్లీట్గా అయితే నేను డీటెయిల్ అయితే ఇచ్చానమాట. సో ఇప్పుడైతే చూడండి, నేను వాటర్తో కూడా, నేను టిష్యూతో కాకుండా తర్వాత కూడా నేను వాటర్తో నేను జస్ట్ అలా వాష్ చేశానమాట. సో చాలా బ్రైట్గా అనిపిస్తుంది, ఇంకా హైడ్రేటింగ్గా కూడా ఉందన్నమాట. మేకప్ విషయానికి వస్తే ఇది అంత క్లియర్గా అయితే మేకప్ రిమూవ్ చేయలేదనమాట. సో డబుల్ క్లెన్జింగ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వస్తూనే ఉంటాయి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, దాని గురించి కూడా రివ్యూ ఇస్తాను, హానెస్ట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. జై హింద్.